మన్యం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. గోపాలపురం గ్రామానికి చెందిన యువకుడు మతిస్థిమితం లేనట్లు ప్రవర్తించి వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు ఆయువుకొండ పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పార్వతీపురం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి పార్వతీపురం పట్టణ ఎస్ఐ జి కళాధర్ తన సిబ్బందితో చేరుకుని యువకుని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన యువకుడు జనసేనకు సపోర్ట్ చేస్తూ టీడీపీ బీజేపీ వైసీపీని దూషించడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి తగు చర్యలు చేపట్టాలని స్థానిక వైసీపీ నాయకులు వైఎస్ఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అది అసెంబ్లీ నరేంద్ర మోదీ తాతగా చెప్తున్నా ముందు అసెంబ్లీ కాల్ చేయాలి, పార్లమెంట్ మొత్తం కాల్ చేయాలి, కాల్ చేయాలి మాట్లాడాలి. అసెంబ్లీ చెప్తున్నా.